నేను ఇక్కడ రాజకీయాలు మాట్లాడటానికి మాత్రం రాదు, నాకు పెద్ద పెద్ద భాషలు ఇవ్వటం రాదు. నా మనసులో మాట చెప్పటం వరకే నాకు తెలుసు, ఎందుకంటే చివరికి తెలుగుదేశం అనేది ముందుండాలి అనేదే మన జీవిత లక్ష్యంగా మీరందరూ, ఎస్పెషలీ ఈ ఎలక్షన్ చాలా ముఖ్యం మనందరికీ. అదే కాకుండా ఇంకొకటి మీకు గుర్తు చేస్తున్నాను, నేను ఎప్పుడు మర్చిపోను ఆ 53 రోజులు నిజం గెలవాలి అనే ఈ ప్రోగ్రాం నేను ముందుకు తీసుకెళ్లేటప్పుడు నన్ను ముందుకి తీసుకెళ్ళింది తెలుగుదేశం బిడ్డలు. వాళ్ళు ఉన్నారు నాకు అనే ఆ సెక్యూరిటీతో, ఆ ధైర్యంతో నేను ముందుకెళ్ళాను. అట్లానే మన తెలుగుదేశం కార్యకర్తలు కూడా వాళ్ళంతా నన్ను గౌరవించారు. ఆ గౌరవం నాకు లభించిందంటే అది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంని మీరు మర్చిపోవట్లేదు. ఆయన ఎంత గౌరవిస్తున్నారో అట్లానే మీరు ఆ గౌరవం మీరందరూ నాకు చూపించారు. మా నాకే కాదు, లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం పార్టీ ఇన్ని సంవత్సరాలు చాలా ఎదుర్కొంది. ఎంతోమంది లీడర్లు ఉన్నా వెళ్ళిపోయినా మన కార్యకర్తలు కదలలేదు. అది గొప్పదనం మన తెలుగుదేశం పార్టీ అంటే. అది నేను ఎప్పుడూ మర్చిపోను. అట్లానే ఇప్పుడు మన ఇంట్లో మన ఒక కుటుంబంలో భిన్న అభిప్రాయాలు ఉంటాయి. తండ్రికి కానీ బిడ్డలకు కానీ ఒక భర్త భార్యతో కానీ ప్రతి ఒక్క దాంట్లో ఒక్కొక్కసారి మన అందరం పోట్లాడుకుంటాం. కానీ చివరికి కుటుంబం అన్నిన తర్వాత అవన్నీ పక్కన పెట్టి ప్రేమగా కలిసిమెలిసి ఉంటాం. అందుకే నేను అందరినీ కోరేది ఒకటే, మీరందరూ మీ అభిప్రాయాలు అన్నీ పక్కన పెట్టి ఈ పోరాటం మీకోసం అని అట్లా మీరు అనుకుని మీరందరూ ముందుకొచ్చి మీరందరూ తెలుగుదేశం పార్టీ కోసం మీరు పనిచేయాలి. ఇవాళ నేను ఇక్కడ నుంచున్నానంటే నిజం గెలవాలి అనే కార్యక్రమం తీసుకెళ్లిన తర్వాత కూడా నేను ఒకటే అడిగాను మీ నాయకుడిని, చంద్రబాబు నాయుడు గారిని. నేను ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఒక్క మహిళగా, కార్యకర్తలో ఒక కార్యకర్తగా మే 10 వరకు ఆఖరి రోజు వరకు నేను ఏమి చేయగలను అది నేను తప్పకుండా మన ఆంధ్రప్రదేశ్కి, తెలుగుదేశం పార్టీకి నేను చేస్తాను అన్నాను. అట్లానే నేను ముందుకి సాగుతున్నాను కూడా. అందుకే మీ అందరికీ మరీ ఒకటి గుర్తు చేయాలనుకుంటున్నాను, చంద్రబాబు నాయుడు గారు ఏ నియోజకవర్గానికి కూడా ఆయన ఆలోచించలేదు. అది కుప్పం నియోజకవర్గానికి స్పెషల్ ఒక మేనిఫెస్టో పెట్టారు. ఆయన పెట్టారు, తీసుకొచ్చారు, ఆయన ప్రకటించారంటే మీ అందరికీ తెలుసు ఆయన నాయకత్వం నాకంటే కూడా ఆయన ఎక్కువ సమయం కార్యకర్తలతో ప్రజలతోనే ఉన్నారు. అందుకే మీకు తెలుసు ఆయన నాయకత్వం గురించి. ఆయన ఏదన్నా చెప్పారంటే అది తప్పకుండా చూచాయి, తప్పకుండా చేస్తారు ఆయన. అందుకే కుప్పానికి అది తీసుకొచ్చారంటే, స్పెషల్ మేనిఫెస్టో తీసుకొచ్చారంటే ప్రజల మీద అంత ప్రేమ. ఆ ప్రేమ అనేది మీరు చూపించారు. ఆయన 35 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా కుప్పం నుంచి గెలిచారంటే అది మీ వల్లనే, కార్యకర్త వల్లనే. అవన్నీ ఆయన గుర్తుంచుకుని ఆయన కుప్పం మీద ఆ ప్రేమ అభిమానం ప్రజల మీద ఉంది గనక ఆయన తప్పకుండా ఆయన అంది తీసుకొస్తారు. తర్వాత నేను కూడా ప్రతి 2 నెలలకి 3 నెలలకి నేను తప్పకుండా వచ్చి మీ అందరినీ కలుస్తాను. అది నేను తప్పకుండా చేస్తాను. అది కూడా చంద్రబాబు నాయుడు గారిలో ఎంత పనున్నా మన కుప్పం ప్రజల కోసం, కార్యకర్తల కోసం ఆయనతో పోట్లాడి గుర్తు చేసి ఆయన ఏమేమి మీకు తీసుకొస్తాను అన్నారు తప్పకుండా అది తీసుకొస్తాము. మా కుటుంబం మీకు చాలా రుణపడి ఉన్నాం. అట్లానే ఆయన సూపర్ 6 అనేది ప్రకటించారు ఈ ఎలక్షన్కి. అది మీరు ఒట్టి సిటీలోనే కాకుండా మీరు కింద గ్రామాలకు వెళ్ళాలి, ఇంకా అది గ్రామాల్లోకి వెళ్ళలేదు అని నా అభిప్రాయం. నా నిజం గెలవాలి అనే కార్యక్రమంలో నేను గ్రామం మూల ప్రాంతాలకు కూడా నేను వెళ్ళాను. అక్కడికి వెళ్ళాలి సూపర్ 6. ప్రజలకి తెలియాలి కదా, వాళ్ళకి అర్థం కాదు మీరు ఊనే సూపర్ 6 20 లక్షల ఉద్యోగాలు అంటే. వాళ్ళకి కొంతమందికి గ్రామాల్లో వాళ్ళకి అర్థం కాదు. మీరందరూ ఇక్కడే కాదు కింద గ్రామాలకు వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు ఏమి తీసుకొస్తారు, వాళ్ళకి ఏమి ఆయన ప్రకటించింది దేనికి, వాళ్ళ కోసం వాళ్ళ కుటుంబం కోసం
వాళ్ళ బిడ్డల కోసం, వాళ్ళ భావి తరాల కోసం మీరు కూడా గుర్తుంచుకోవాలి. చివరికి అది మన కోసం, మన ఆంధ్ర రాష్ట్రం కోసం. అందుకే మీరు కింద గ్రామాలకెళ్ళి మీరు తప్పకుండా పనిచేయాలని నేను కోరుతున్నాను.